ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారు. దీనిపై వైసీపీ ముఖ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పార్టీ వైఖరి ఎలా ఉండనుందో సూచన ప్రాయంగా తెలియజేశారు. ఇక అటు వైసీపీలో తనకు పాత పదవి పోయి కొత్త పదవి లభించడం పట్ల కూడా విజయసాయి వివరణ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి విజయసాయిను తప్పించిన అధిష్టానం ఆ స్థానాన్ని వైవి సుబ్బారెడ్డితో భర్తీ చేసింది. విజయసాయిరెడ్డిని వైసీపీ అనుబంధ సంఘాల సమన్వయకర్తగా నియమించింది. దీనిపై విజయసాయి స్పందిస్తూ పార్టీ ఏ పదవి అప్పగిస్తే ఆ పదవిని నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తాను గతంలో అనేక పదవులు చేపట్టానని చిత్తశుద్దితో పనిచేయడమే తనకు తెలుసని అన్నారు. అంతేకాకుండా తనకు ఫలానా పదవి కావాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారు. దీనిపై వైసీపీ ముఖ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పార్టీ వైఖరి ఎలా ఉండనుందో సూచన ప్రాయంగా తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ చెప్పండి. అయితే ప్రశాంత్ కిషోర్ ఆగమనం కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం కాబోతుందా అంటే అవును అని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆయన ఒక ప్లాన్ ని పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చిన తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తిగా ప్రశాంత్ కిషోర్ మీదే ఆధారపడి ఉంది. ఇక ప్రశాంత్ కిషోర్ ద్వారా మళ్ళీ ఆయన వ్యూహాలతో బీజేపీకి అడ్డుకట్ట వేసి తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడంతో పాటు దేశంలో ఉన్నటువంటి బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వ్యూహంలో వెళ్తుంది. ఇప్పటిదాకా కూడా రెండు సార్లు శక్తుల పడిన అధికార సాధారణ ఎన్నికల శక్తుల పడిన కాంగ్రెస్ ఈసారి ప్రతిత్వ వ్యూహంతో ముందుకు నడుస్తుంది. మరి దీన్ని ఈ రకంగా బీజేపీ అడ్డుకట్ట వేస్తుంది. మరి కాంగ్రెస్ ఏ రకంగా విజయం సాధిస్తుందని చూడాలా. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇప్పటిదాకా కూడా ప్రతి చోట కూడా సక్సెస్ అయ్యాయి. మరి ఆయన వ్యూహాలతో ఎక్కువ తీసుకొచ్చి అధికార అనేక రాష్ట్రాల్లో అధికారంలో రాజకీయ పార్టీలు అధికారంలో కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైకాపాతో జట్టు పెట్టాలని కూడా ఆయన ఒక ప్రజలకు సూచించారు. వచ్చే తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కీలక ప్రతిపాదన చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ మీద ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బయటకు వచ్చింది. అలాగే ఆయన త్వరలో కాంగ్రెస్ లో చేసుకుంటూ తెలుస్తుంది. మరి దేశవ్యాప్తంగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సార్వత్రిక ఎన్నికల్లో 15 రాష్ట్రాల్లో 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని
ఎన్నికల వ్యూహకంగా ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా వైకాపాతో చెప్పు పెట్టాలని కాంగ్రెస్ సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిస్తారు ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక తమిళనాడులో బీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో, జార్ఖండ్ లో జేఎంసీ కలిసి వెళ్ళడం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించారు. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలు అక్కడ భాగస్వామ్యం కలిసి వెళ్ళిన పార్టీలని 2019 సభ్యుగా మౌనం నడుపుతామని స్థానంలో ఉండడం ఉల్లంఘించారు. ఇక మొదటి రెండు స్థానాల్లో కాబట్టి వచ్చే చూస్తే భారీగా కాంగ్రెస్ విజయం సాధించే అధికారంలో అవకాశం ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ. అంశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన స్పందించాలి, కానీ మనం స్పందించడం అన్నటువంటిది మంచిది కాదు. మా యొక్క పార్టీ విధి విధానం మా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలని ఏ పార్టీ అయితే కాపాడుతుందో వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నటువంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ విషయం మీద స్పందిస్తారు. మీరు ఏ రకమైన ఇన్ఫరెన్స్ డ్రా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ పార్టీ యొక్క విధి విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఏదైతే చెప్పారో అది నేను మీకు చెప్పాను. పార్టీ పరంగా అనేక నూతనపరమైన అంటే నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం అన్ని అనుబంధ సంస్థలకి కీలకమైనటువంటి దాంట్లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఓవరాల్గా మొత్తం పార్టీ పరంగా ఎలా ఏ రకంగా మీరు ఖచ్చితంగా పెరిగింది, ఏ రకంగా అంటే వచ్చే సమయంలో ఎలా ఓకే సార్ ప్రాంతీయ పార్టీలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా పార్టీ యొక్క అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి పనిచేయాలే, కానీ నాకు ఇది కావాలి ఇది వద్దు అన్నటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా రాకూడదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఉండి ఆ తర్వాత సాక్షిలో ఫైనాన్స్ డైరెక్టర్ అయ్యి అదే సాక్షిలో వైస్ చైర్మన్గా జగన్ గారి కింద పనిచేసి ఆ తరువాత రాజకీయాల్లో ఎంటర్ అయ్యి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఒక రాజ్యసభలో నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా పార్లమెంటరీ పార్టీ లోక్సభకు రాజ్యసభకు రెండింటినీ కలిపి ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఢిల్లీలో మన ఆంధ్రభవన్లో స్పెషల్ గవర్నమెంట్ స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఒక వివిధ ఒక మంచి కామర్స్ కమిటీకి చైర్మన్గా వివిధ కమిటీల్లో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో చేశాను అని అంటే సంతృప్తికరంగా అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నేను ఇంత పైకి రావడం జరిగింది. ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా సక్రమంగా చిత్తశుద్ధితో నిర్వహించడమే నా బాధ్యత, కానీ నాకు ఇది కావాలి అన్నటువంటిది నేను